రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైన కొత్త కులాలను కూడా బీసీ జాబితాలో చేర్చారు కానీ వీరు చేసిన పాపం ఏమిటి 26 కులాలు కేవలం వారి మూలాలు పూర్వీకులు ఆంధ్ర వాళ్ళు కాబట్టి అందుకనే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా ఇవాల తెలంగాణలోంటి భారతీయ జనతా పార్టీ శాఖ ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీ శాఖ కూడా పూర్తిగా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ వర్గాలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు జీవిస్తున్నారు కాబట్టి ఒక మానవత హృదయంతోని ఖచ్చితంగా వాళ్ళని బీసీ జాబితాలో కొనసాగించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్నది అవసరమైతే దీన్ని పెద్ద ఎత్తున కూడా ఉద్యమించి రెండు ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి మీరు చేస్తే సరే వెంటనే దిగవచ్చి వాళ్ళకు బీసీ జాబితాలు చేర్చండి లేనట్లయితే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయం బీజేపీ అధికారంలో వచ్చినటువంటి మరుసటి రోజే ఈ యొక్క బీసీ కమిషన్ ద్వారా ఈ జాబితాలో తొలగించినటువంటి 26 కులాలను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీసీ జాబితాలు చేర్పిస్తామని కానీ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించి మోసం చేసిన వైనాన్ని బీజేపీ ఏమాత్రం సహించలేదని అందుకనే ఈ బీసీలకు అండదండలుగా ఉండే పార్టీగా ఖచ్చితంగా 26 కులాలను జాబితాలో బీసీ జాబితాలో తెలంగాణ చేరే వరకు భారతీయ జనతా పార్టీ విశ్రమించాలని మరమదిప్పదని రాజీపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గవర్నర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు న్యాయపరంగా దక్కాల్సిందని చెప్పి కూడా వారు భావించారు కాబట్టి రాజ్యాంగ నేతగా వారికి దృష్టి తీసుకురావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం సర్దిద్దుకుంటే సరే సరే లేకపోతే రాజకీయంగా మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయని చెప్పి కూడా మేము హెచ్చరిస్తాం।